హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. చాలా నెలలు అయితే అయిపోయింది కదా నేను వీడియో పోస్ట్ చేసి, కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను. సో ఈరోజు వీడియో ఒక వ్లాగ్ చేశానండి, ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. సో ఆ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలనేది నేను రూట్తో సహా చూపిస్తున్నాను. గుర్తుపెట్టారు కదా, స్వరంగం రూట్ ఇది. విజయవాడలో ఉన్న ఒకే ఒక్క టన్నల్ ఎగ్జాక్ట్గా 21 సెకండ్స్ పట్టింది ఇది పాస్ అవ్వడానికి. సో స్వరంగం మీదుగా భవానీపురం వెళ్లే రూట్ ఇది. అండ్ ఇది వచ్చేసి గొల్లపూడి వై జంక్షన్ అంటారు కదా ఆ ఏరియా. అండ్ అటు నుంచి అడ్డు రోడ్డు ఇబ్రహీంపట్నం అంటారు కదా ఆ సర్కిల్ ఇది. ఇక్కడ ఒక చిన్న షాపింగ్ చేసామండి, పిల్లల కోసం బిస్కెట్స్ వేఫర్స్ అవి తీసుకున్నాం. టైం అప్పుడు ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఆ టైంలో పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, మళ్ళీ గబుక్కుని మనం వెళ్ళిన ప్లేస్లో ఏమి వాళ్ళకి దొరకకపోతే ఇబ్బంది పడతారు ఆకలితో అని చెప్పి మధ్యలో ఏదో షాప్ కనిపిస్తే అక్కడ తీసుకున్నాను అనమాట బిస్కెట్స్ వేఫర్స్. అండ్ ఇప్పుడు ముళ్ళపాడు విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. నేను చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను అని, సో అది ఆ విలేజ్లోనే ఉంది. స్టీరింగ్ ఇప్పుడు నా హ్యాండ్స్లోకి తీసుకున్నాను. సిటీలో డ్రైవ్ చేయాలంటే ఆ ట్రాఫిక్కి భయంగా ఉంటుంది. సో ఇక్కడైతే అసలు ట్రాఫిక్ లేదు, కాస్త అలవాటు అవుతుందిలే అని చెప్పి తీసుకున్నాను. సో ఫైనల్గా ఆ ప్లేస్ అయితే రీచ్ అయిపోయాం, బటర్ఫ్లై పార్క్ ముళ్ళపాడు విలేజ్. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ గురించి ఐడియా ఉందో ఏమో కానీ నేనైతే మాత్రం ఫస్ట్ టైం విన్నప్పుడు బటర్ఫ్లై పార్క్ అని, పేరేంటి ఎలా ఉంది బటర్ఫ్లైజే ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఏ మాటకు ఆ మాట కానీ నేచర్ లవ్వర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్ని. లోపలికి 1 కిలోమీటర్ వరకు నడవాలి. యాక్చువల్లీ 4-వీలర్కి అలౌ లేదంట, 2-వీలర్ అయితే అలౌ చేస్తారు. కానీ విజయవాడలో వీళ్ళది ఏదో ఆఫీస్ ఉందంట, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొస్తే అప్పుడు 2-వీలర్ అలౌ చేస్తారంట. కానీ వెహికల్స్ మీద వెళ్ళే కన్నా కూడా ఇలా నడుచుకుంటూ అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా కూడా బటర్ఫ్లై పిక్చర్సే కనిపిస్తాయి. ఈవెన్ బెంచెస్ కూడా బటర్ఫ్లై షేప్లోనే ఉన్నాయి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, అసలు ఎటు చూసినా కూడా గ్రీనరీ మొత్తం. సిటీలో ఇంత ప్యూర్ ఎయిర్, ఇలాంటి పచ్చదనం అసలు మనకు కనిపించదు కదా. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసుతో పాటు ఇంత స్వచ్ఛమైన గాలి పీలిస్తే ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా. వాతావరణం కూడా భలే ఉంది ఆ రోజు, మరీ ఎండగా లేదు అలా అని చెప్పి మరీ చల్లగా లేదు, చాలా బాగుంది ప్లెజెంట్గా. చుట్టూ కొండలు చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్లేస్ చెప్పాను కదా, నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు. చాలా రోజులకు బయటికి తీసుకొచ్చాను, ఫుల్ హ్యాపీ వాళ్ళు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. లోపలికి ఒక 1-1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ ప్లేస్ వస్తుంది. ఇవేం చెట్లో తెలియదు కానీ వీటి చుట్టూనే ఉన్నాయి బటర్ఫ్లైస్ అయితే. ఆ రోజు దాదాపు ఒక 200 పైనే ఉన్నాయి. పిల్లలైతే బటర్ఫ్లైస్ని పట్టుకోవాలి పట్టుకోవాలి అంటున్నారు, కానీ చాలా భయం వేసింది. మొత్తానికి మా పెద్దోడు ధైర్యం చేసి ఒకదాన్ని పట్టుకున్నాడు. చిన్నోడైతే అన్నీ ఒకేసారి గుంపుగా ఎగిరేపట్టుకి భయపడ్డాడు. చెప్పాను కదా 200 పైనే ఉన్నాయని, అన్నీ కాస్త అలా గుంపుగా ఎగిరేపట్టుకి భయపడ్డాడు వాడు. నేనైతే ఒక 7-8 బటర్ఫ్లైస్ అలా పట్టుకొని వదిలేశాను. పాపం ఎక్కువసేపు వాటిని అలా బంధించడం కరెక్ట్ కాదు కదా, జస్ట్ 4-5 సెకండ్స్ అలా పట్టుకొని వదిలేశాను. ఆ పక్కనే చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఆ ప్లేస్, నిజంగా నేను చెప్పడం కంటే కూడా మీరు వెళ్ళి చూస్తేనే ఇంకా బాగా తెలుస్తుంది. మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చెట్టుకైతే దగ్గర దగ్గరగా ఒక 25 పక్షిగూళ్ళు అలా వేలాడుతూ ఉన్నాయి, ఎంత అందంగా ఉందో చూడడానికి. ఈ పార్క్లో ఒక పెద్ద స్టోన్ మీద ఇలా ఫోటో పేస్ట్ చేశారు, 24 రకాల బటర్ఫ్లైస్ ఉంటాయంట ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా. అండ్ చెప్పాను కదా చాలా మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నాను, ఇదివరకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని కదా. సో ఇప్పుడు కుదరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ ప్లేస్ గురించి. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.